తప్పకండి తప్పకండి గురు అసలు కొడి చెప్ప మండిపోతుంది గురు మార్కెట్ లో మనోడు అన్ని బేరాలే గురు ఏంటి గురు ఇవన్నీ చెత్త చెదారో రూమ్ లో కాసేపు పాలిష్ ఏం చూస్తుగా మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. వెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభిస్తుంటాడు. ఈ సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మద్దతులో రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను గనక ఆంధ్రప్రహ్మ సగ్రాముడి వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారు వేషంలో ఉంది, ఎస్ఐ లింగంలో ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ అవండి, దొంగ 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 ఎవరన్నావు దొంగ రాస్కల్? నేను చంద్రబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చి తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తా దొంగనాయాల. చూడు చూడు బాబు, పడే 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 పడే
నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను? అసలు వీటి చూడలేదు. చూడలేదు. ఇన్స్పెక్టర్, నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎత్తి తెలిచాను.